ఢిల్లీ దాకా వెళ్ళాం ఇక్కడే తెలుసుకుంటాం వైసీపీ చెప్తున్నా ఇక్కడే తెలుసుకుంటాం గుర్తుపెట్టు మొన్నటి ఆదివారం వైజాగ్ ఒక్కసారిగా షేక్ అయిపోయింది వీడియోలో ముందుకి వెళ్లే ముందు ఇప్పుడు ఈ వీడియో చూడండి ఇది చంద్రబాబు పదవిలో ఉండగా జగన్ ను వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆపినప్పుడు వీడియో ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్టుండారా డిపార్ట్మెంట్ లో అరే డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పాడు బోర్డు కనబడుతుంది నికోలా చూడ బోర్డు బోర్డు దిగే ఆ బోర్డు బోర్డు వైపు బోర్డు వైపు బోర్డు వైపు డొమెస్టిక్ అరైవల్స్ కనబడుతుంది కాశీ దేవి లోపలికి వచ్చినప్పుడు పంపించా తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా అరే బోర్డు ఓపెన్ చేయాలి డొమెస్టిక్ అరైవల్స్ ఏం చేయరు ఎయిర్పోర్ట్ పని మీద ఆపుతారు ఏందయ్యా దాని మీద అర్థం ఏంది ఏ బుద్ధుందని ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీకు అర్థమైతుంది అసలు అరే మన వాళ్ళు లేకపోతే మనం ఏం చేస్తున్నారు దాని మీద ఆపుతున్నారు ఏం చేస్తా ఉన్నారు మీరు ఇప్పుడు ఈ వీడియో చూడండి ఇది జగన్ పదవిలో ఉండగా సంవత్సరం కిందట తిరుపతి ఎయిర్పోర్ట్ లో చంద్రబాబును ఆపేసిన వీడియో చెప్పండి ఫండమెంటల్ రైట్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి దేశంలో ఏమైంది నేనే హత్య పోతున్నా 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు అడుగుతున్నారు మీరు నన్ను ఎందుకు డీటెయిల్ చేసి చెప్పండి నువ్వు పర్మిషన్ లేదు నేను ఎస్పీ తిరిగిపోతాను కాదండి ఎవరన్నా పిలిపించడానికి నన్ను నేను ఇక్కడే కూర్చుంటా అయితే ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు ఈ అక్టోబర్ నెలలో వైజాగ్ లో ఏ మీటింగ్స్ జరపకూడదు గ్యాదరింగ్స్ ఉండకూడదు అని పోలీసులు నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఒక్క పాయింట్ నోట్ చేయండి జగన్ ను ఎయిర్పోర్ట్ లో ఆపింది పోలీసులు చంద్రబాబుని ఆపింది పోలీసులే ఇప్పుడు పవన్ కి నోటీస్ ఇచ్చింది కూడా అదే పోలీస్ సంస్థ ఈ పాయింట్ గురించి వీడియోలో ముందు ముందు మాట్లాడదాం అయితే ముందు అసలు జరిగింది ఏంటో షార్ట్ లో చెప్తా వినండి ఈ నెల 15వ తారీఖున 3 రాజధానులు డెసిజన్ ని సమర్థించుకుంటూ వైసీపీ గర్జన అనే ప్రోగ్రామ్ వైజాగ్ లో పెట్టుకుంది అయితే 16వ తేదీ జనసేన ప్రోగ్రామ్ జనవాణి ఆల్రెడీ స్కెడ్యూల్ అయ్యి ఉండడంతో పవన్ కూడా 15వ తేదీ సాయంకాలంకే వైజాగ్ చేరుకున్నారు పవన్ ఫ్యాన్స్ మరియు జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో పవన్ తో పాటు ఒక ర్యాలీ రూపంలో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు ఇంకా అంతే ఈ ఫుటేజ్ లో చూడండి పోలీస్ బండి ఆపమని ఆల్మోస్ట్ కారు ని నాక్ చేస్తూ చెప్తున్నారు అక్కడేం జరిగిందో పవన్ నోటంటనే వినండి ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఎంతో ఉన్నతంగా చూసుకుంటాం ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీషియల్స్ ని అలాంటి స్థాయి అధికారి వచ్చి గొడవ పెట్టుకున్నారు మాట్లాడితే నువ్వు ఇట్లా కొడతారు మాట్లాడకూడదు అంటారు వార్నింగ్ ఇస్తారు నేను అడిగాను సార్ మేము ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్ అబౌట్ ఐఎమ్ నాట్ విత్ ఇన్ మై రైట్స్ ఐఎమ్ నాట్ విత్ ఇన్ మై డెమోక్రటిక్ రైట్స్ ఐఎమ్ నాట్ విత్ ఇన్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం సార్ ట్రాఫిక్ ఆగిపోయింది ఓకే సార్ మీరు కథ అవుతారు మీరే ఇంత విత్తన ఫాదర్ ఇంత విరుద్ధంగా ఎలా చేస్తారండి మీరు ట్రాఫిక్ ఆగిపోయినా మీరే అంటారు బండి కదలకూడదని మీరే అంటారు అంటే ఏం చేయమంటారు అన్న జనాలు ఎవరు రోడ్డు మీద నన్ను ఏం చేయమంటారు అన్న అంటే నేను వెళ్ళి కథ తీసుకుని అందరిని తర్వాత అన్న నో సార్ యూ హావ్ టు డు సంథింగ్ ఇంకా ఆయన ఎక్కడ చేసిన నిస్సహాయతతో చూసాను ఎందుకంటే నాకు పోలీస్ వ్యవస్థ నాకు ఏం కోరుకుంటారు విన్నారుగా అకార్డింగ్ టు పవన్ ఇది మ్యాటర్ అయితే ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే సెకండ్ హాఫ్ వినండి పవన్ హోటల్ చేరిపోయారు జనసేన ఇంకా పవన్ ఫ్యాన్స్ హోటల్ దగ్గరే రోడ్డు మీద అక్కడే ఉన్నారు అయితే లేట్ నైట్ మళ్లీ గొడవ స్టార్ట్ జనసేన లీడర్స్ అందరినీ ఒక్కొక్కరుగా అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు 100 మందికి పైగానే అరెస్ట్ చేశారు అందులో 15 మంది మీద యహంగా సెక్షన్ 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ చేశారు దేనికి చేశారయ్యా అని అడిగితే అదే రోజు మార్నింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర వైసీపీ మంత్రుల మీదకి దాడి జరిగింది అని అది జనసేన ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలే చేశారు అని అందరినీ అరెస్ట్ చేశారు దీన్ని పూర్తిగా విమర్శించారు పవన్ కోనసీమలో వాళ్ళ మంత్రి ఇల్లు వాళ్ళే తగలబెట్టుకున్నట్టు ఇది కూడా వాళ్ళే దాడి చేయించుకొని మా వాళ్ళ మీదకి తోసేసి అరెస్టులు చేశారు అంటూ పవన్ మాట్లాడారు అసలు జనసేన ఫ్యాన్స్ అక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు అని తెలిసి కూడా మంత్రులు సెక్యూరిటీ లేకుండా ఎందుకు వెళ్లారు అంటూ పవన్ సవాల్ విసిరారు అయితే జనసేన లీడర్స్ అరెస్ట్ తో జనవాణి ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ పవన్ వైజాగ్ నుంచి మంగళగిరికి వెళ్లిపోయారు అయితే ఆ రోజు రాత్రి నోవటల్లో జరిగిన రచ్చ అల్లకల్లోలం వినండి 12 నుంచి 11 నుంచి అండి 4:30-5 గంటల వరకు ఒక ఫ్లోర్ ఎంత గందరగోళం క్రియేట్ చేశారంటే అరుపులు కేకలు చప్పుళ్ళు బాధడాలు పాపం హోటల్ నోవటల్ హోటల్ ఎవరెవరో పాపం విదేశాలకి వచ్చిన వాళ్ళు ఎంత తప్పుడు సంకేతాలు అవుతాయి టూరిజంకి
షేమన్న వైసీపీ కావాలి నోటల్ గ్రూప్ వెళ్ళిపోయి పాపం నాకు గెస్ట్ల మీద పెట్టేస్తే పాపం చిన్నపిల్ల పడుకుంటే వాళ్ళు బెడ్ లాగేసి చూడండి మీ బెడ్ కింద భార్యాభర్తలు పడుకుంటే అది కింద వాళ్ళ పక్కన పడుకుంటే ఆ లోపల ఎవరున్నారు మా పాప పడుకున్నది వెళ్ళి చూడాలి బెడ్ తీసేసి పోలీస్ గడిగా మీరు మీరు ఎవరిని సాటిస్ఫై చేయడం చేస్తాను సార్ ఇది అంటే మౌనం 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 తప్ప ఇంకా సమాధానం లేదు సార్ ఇంకా కానీ విన్నారు కదా జరిగింది ఏమాత్రమైనా కరెక్ట్ గా అనిపించిందా అసలు మూడు రాజధానులు ఏంటి మూడు రాజధానులు ఉంటేనే డెవలప్ అవుతుంది అన్నది ఒక విటండ వాదన డీసెంట్రలైజేషన్ గురించి ఇన్ డెప్త్ గా కావలిస్తే వేరే వీడియోలో మాట్లాడుకుందాం కాకపోతే అందాకటికి మూడు రాజధానులు ఉంటేనే కంపెనీలు వస్తాయి అభివృద్ధి చెందుతాయి అంటున్న వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నౌ కానీ మరి ఐటీ బీపీఓ కంపెనీలు ఆ రాష్ట్రంలో నోయిడా గురుగాంలో కదా ఉన్నాయి కంపెనీలకు కావలసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది రాజధానా కాదా అన్నది కంపెనీలు అనవసరం అమరావతి రాజధానిగా ఉంటూ వైజాగ్ లో ఐటీ బీపీఓ కంపెనీలను అనుకున్నట్టుగా డెవలప్ చేయడానికి ఏంటి ప్రాబ్లం మూడు రాజధానులు అంటూ అంటూనే మూడేళ్లు గడిపేశారు ఈ మూడేళ్లలో మూడు కాదు కదా ఒక సిటీని కూడా ఇది మా రాజధాని అని చెప్పుకునే విధంగా తయారు చెయ్యలేదు ఇంకో రెండేళ్లలో ఎలక్షన్స్ ఈ రెండేళ్లు కూడా దాటబెట్టేసి అందులోపల ఇల్లులు కట్టించేస్తే వాళ్ళే ఓట్లు వేసేస్తారు అన్న ప్లాన్ లో ఉంటే మాత్రం అది చాలా పెద్ద తప్పే అవుతుంది ఎందుకంటే జనాలు కూడా అమాయకులు కాదు కొన్ని కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తుంటారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పవన్ ఒక మాట చాలా సార్లు వాడారు డీక్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ ఎల్స్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ రౌడీలు గుండాలు రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు ఉండకూడదు రాబోయే తరాలకు క్లీన్ పాలిటిక్స్ ఇవ్వాలి అని ఆ ఒక థాట్ ప్రాసెస్ నాకు చాలా నచ్చింది స్క్రీన్ మీద కనిపిస్తున్న గ్రాఫ్స్ ని చూడండి క్రిమినల్ కేసెస్ ఉన్న మంత్రులు మరియు ఎంపీలు సంఖ్య ఎలా పెరుగుతూ వచ్చిందో మీరే చూడండి ఆంధ్రాలో అయితే 65% మంత్రుల మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ అయ్యి ఉన్నట్టు తెలుస్తుంది క్రిమినల్ కేసెస్ అంటే జేబులు కొట్టేడాలో పర్సులు కొట్టేడాలో లాంటి చిన్న చిన్న కేసులు కావు సీరియస్ క్రైమ్స్ అంటే రేపులు మర్డర్ కబ్జాలు లాంటి కేసులు అండ్ మన పబ్లిక్ ఒపీనియన్ లో కూడా రౌడీయిజం పెరిగింది అని జనాలు చెప్పడం మీరు చూశారు ఇంకా చివరిగా ఒక్క పాయింట్ పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయ్యే టైంకి సడన్ గా ఆంధ్రాలో ఉన్న పేద ప్రజలకు వినోదం అందించాలి అని జగన్ సర్కారుకు అనిపిస్తుంది సినిమా టికెట్ రేట్లు 50 రూపాయలు 30 రూపాయలు 20 రూపాయలకు పడిపోతాయి నా సినిమా పక్కకి వెళ్ళగానే మన టికెట్ రేట్ పెరిగిపోతాయి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన పార్టీ ప్రోగ్రామ్ చేద్దామని వైజాగ్ వచ్చినప్పుడే కరెక్ట్ గా అప్పుడే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ లోకి వస్తుంది పవన్ కళ్యాణ్ కు ప్రతిపక్ష పార్టీ జనసేన ఉంది ఎప్పుడు చూసినా వైసీపీని విమర్శిస్తూ ఉంటారు కాబట్టి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతుందా అన్నది ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు మీ అందరికీ తెలుసుంటే కింద కమెంట్స్ లో చెప్పండి కానీ ఒకటి మాత్రం అక్షర సత్యం పదవిలో ఉన్నప్పుడు పవర్ యూజ్ చేసి ప్రతిపక్ష నోరులు మూసేయాలి అన్న ఆలోచన అస్సలు మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అస్సలు మంచిది కాదు అయితే ఈ ఇష్యూ జరిగిన 2 రోజులకి అంటే 18వ తారీఖున చంద్రబాబు కూడా పవన్ ని విజయవాడలో కలిసి జరిగిన అరెస్టుల గురించి ఓదార్చి హోటల్ బయట 10 నిమిషాలు ప్రెస్ ని అడ్రస్ చేశారు టీడీపీ జనసేన పొత్తు గురించి ఇంకా క్లారిటీ అయితే లేదు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే వరకు అఫీషియల్ గా ఓపెన్ అవడం వాళ్ళకి ఇష్టం లేదు అప్పటి టైం బట్టి మసులుకుందాము అన్న ఉద్దేశంతో టీడీపీ జనసేన పార్టీ నాయకులు ఉన్నట్టు కనిపిస్తుంది పోలీసుల గురించి చంద్రబాబు మాట్లాడతారు ఒక నిమిషం వినండి ఆయన ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ప్రకారం వారు వెళ్ళారు ప్రజాస్వామ్యంలో పోలీసులు చేయాల్సిన విధానం వేరే వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా వేరే రోజు పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టకుండా నేను 40 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాలు చూస్తున్నాను ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి వేరే పార్టీ లీడర్ కానీ ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కానీ పోలీసులంతా కూడా ప్లానింగ్ చేస్తారు ఇద్దరిని ఎదురు రానియకుండా లేకపోతే ముందు ఒకరిని పంపించి తర్వాత ఇంకొకరిని పెట్టి వాళ్ళ డ్యూటీనే అది అలాంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అవును అతను చెప్పినట్టు పోలీసులు యాక్చువల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి బట్ అన్ఫార్చునేట్లీ పోలీసులు గవర్నమెంట్ కంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ పనిచేసి పెడుతున్నట్టు కనిపిస్తుంది ఇది ఈనాడే కాదు గత ప్రభుత్వం చంద్రబాబు టైంలో కూడా ఇదే కథ జరిగింది ఇప్పుడు కూడా ఇదే కథ జరుగుతుంది ఇది పోలీసులు తప్పు కాదు వాళ్ళు నెల జీతానికి పనిచేసే ఉద్యోగులు చెప్పిన పని చేయకపోతే ట్రాన్స్ఫర్లు అవుతాయి సస్పెండ్లు చేస్తారు అన్న భయంతోనో లేదా వాళ్ళ వాళ్ళ కారణాల విధంగానో వాళ్ళు ఒత్తిడిలోకి వచ్చి ఏది చెప్తే ఆ
పని చేస్తున్నారు. ఈ సిస్టమ్ లో మాత్రం కొంచెం మార్పు రావాలి. ఇది యాక్చువల్ గా యూపీఎస్సీ సబ్జెక్ట్, అయితే కరెక్ట్ టైం కి దీని గురించి వేరే వీడియోలో మాట్లాడదాం. అయితే ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే అది సిబిఐ పాటిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏది చెప్తే అది పోలీసులు పాటిస్తారు. కానీ బాబు గురించి ఎక్కడ ఒక్క మాట అడగక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలలా మేలుకుండి అని రిక్వెస్ట్ చేస్తున్న బాబు ఇతను పదవిలో ఉండగా అప్పట్లో ఏపీ పోలీస్ జగన్ ను అర్ధాంతరంగా ఎయిర్పోర్ట్ దగ్గర రన్వే మీద ఆపేయడం కరెక్టా, ఎంతవరకు అది కరెక్ట్ అవుతుంది అని బాబు అతనిని అతను ప్రశ్నించుకోక తప్పదు. మొత్తం మీద కన్క్లూజన్ కి వచ్చేస్తే 15వ తేదీన జనసేన ప్రోగ్రామ్ చక్కగా కామ్ గా అయిపోయి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు, బాబుకి ఇంకా పవన్ కి మధ్యలో దోస్తీ కూడా పెరిగేది కాదు, జనసేనకు నేషనల్ హెడ్ లైన్స్ ఇంత ఫోకస్ వచ్చేది కాదు. అయితే ఈ వీడియోపై ఎంటైర్ ఇష్యూపై మీ ఒపీనియన్స్ ని కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఇది మ్యాటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంటని కొట్టి ఆల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.